ये पूजैना ये लोमैना ये व्रतमैना ये अभिषेकमैना ये होममैना ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః मुलुगु डाट काम प्रेक्षकुलकु ज्ञानप्रसू नंबा समेत श्रीकालहस्तेश्वर स्वामी देवस्थान आस्थान सिद्धांति मुलुगु रामलिंगेश्वर प्रसाद शुभोदय शुभाकांक्षलु ई नेल 24वा तेदी नुंचि 30वा तेदी वरकु उन्नटुवंटि ग्रहस्थितिनि अनुसरिंचि चांद्रमानान्नि अनुसरिंचि మీ మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి సర్దుబాట్లు చేసుకోవడం కష్టతరంగా మారుతుంది. వ్యాపార సంబంధన విషయాల్లో కొంత అసంతృప్తి ఉంటుంది. మరికొందరికి వ్యాపారపరంగా పూర్తిగా ప్రతికూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా పెట్టిన పెట్టుబడులు ఇరుక్కుపోవటం, అప్పుగా ఇచ్చే డబ్బులు ఇరుక్కుపోవటం ఇవి సంభవించే అవకాశం ఉంది. స్థిరాస్తులు కొన్ని మీ పేరు మీద రిజిస్టర్ అవుతాయి. వివాహాది శుభకార్యాలు, మీరు తలపెట్టినటువంటి మంచి కార్యక్రమాలు వాయిదా పడతాయి, కొన్ని క్యాన్సిల్ అవుతాయి. ఎంతో కష్టపడి శ్రమించి కుదుర్చుకున్నటువంటి సంబంధం వాయిదా పడటం, మళ్ళీ వాళ్ళ మనసు మారుతుందేమో అనే మీకు భయం కలగటం, ఇవన్నీ కూడా మీ మనోవేదనకి కారణమవుతాయి. ఏది ఏమైనప్పటికీ మన చేతుల్లో లేని పనికి, మనం చేయనటువంటి తప్పుకి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి రావటం, నిజంగా ప్రళయం అని చెప్పని మీరు భావిస్తారు. ఈనాడు ఎవరు చేసిన పాపమో ప్రపంచం మొత్తానికి ఇది చుట్టుకుంది. దీనివల్ల అన్ని రంగాల్లో కూడా దివాలా తీసే పరిస్థితి గోచరిస్తుంది. గోచరించడం దివాలా తీసినాయి. ఈ రకమైన పరిస్థితిని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏనాడు చూడలేదని చెప్పని వృద్ధులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితిగా గోచరిస్తుంది. చిన్న చిన్న పని వాళ్ళకి, భవన కార్మికులకి, ఇతరత్ర కార్మిక వర్గానికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారం ఒక కోణంలో బాగుంటుంది, ఒక కోణంలో బాగుండదు. చీరలు, సొక్కాలు, ప్యాంట్లు ఇలాంటి వాటికి గిరాకీ ఉండదు. మిగిలినటువంటి వాటికి గిరాకీ ఉంటుంది. అదేవిధంగా బంగారం కొనుగోలు చేయాలని చెప్పని మీరు అనుకుంటారు. కొనుగోలు చేయాలనుకున్న దాంట్లో సగం మాత్రమే కొనుగోలు చేస్తారు. నిరాడంబరంగా వివాహ శుభకార్యాలు చేస్తారు. బ్రహ్మాండంగా జరగాల్సిన పెళ్ళి తక్కువ మంది బంధువర్గంతో గుళ్ళో పెళ్లి చేసుకోవటం మీ మానసికమైన వేదన కారణమవుతాయి. ఇవి మీకు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఏది ఏమైనా ధైర్యంగా ఉండటం, సమస్యలను ఎదుర్కోవటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు పదినిత్యం అష్టమూలిక తైలంతో, లక్ష్మీతామర మొత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.